తెలుగు సినీ నటి మిర్చి మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది మిర్చి మాధవి అంటే గుర్తుపట్టకపోవచ్చు, కానీ గుప్పిడంత మనసు సీరియల్ ఋషి పెద్దమ్మ దేవయాని అంటే చాలు, ఇట్టే గుర్తుపట్టేస్తారు. గుప్పిడంత మనసు సీరియల్ తో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది నటి మిర్చి మాధవి. ఈ సీరియల్ ప్రస్తుతం తెలుగు బుల్ల తెరపై టాప్ సీరియల్ గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది దేవయాని అలియాస్ మిర్చి మాధవి. ఈ సీరియల్ తో తన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది. కేవలం ఈ సీరియల్ లో మాత్రమే కాకుండా బుల్లి తెరపై పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది మిర్చి మాధవి. అంతేకాకుండా ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది. ఇక తర్వాత 100% లవ్, శతమానం భవతి, గద్దలకొండ గణేష్ వంటి హిట్ సినిమాల్లో మిర్చి మాధవి నటించి మెప్పించింది. ఇకపోతే ఇటీవల మిర్చి మాధవి గుప్పిడంత మనసు సీరియల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ఆమె కుటుంబం మొత్తం యూకేలో సెటిల్ అవడంతో మాధవి కూడా అక్కడికే వెళ్లారు. ఫలితంగా ఆమె గుప్పిడంత మనసు సీరియల్ నుంచి తప్పుకుంది. ఇదిలా ఉంటే మిర్చి మాధవి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే నమ్మించి ఆమెను మోసం చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై ఆమె స్పందిస్తూ, డబ్బు పోవడం కంటే తనకు తెలిసిన వ్యక్తే ఇలా మోసం చేయడం తనని అన్నిటికంటే ఎక్కువగా బాధించిందని మిర్చి మాధవి వాపోయింది. అంతేకాకుండా షేర్ మార్కెట్ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఇతరుల మాటలు నమ్మి దానిలో డబ్బు పెడితే విపరీతమైన లాభాలు వస్తాయని ఆశపడే వాళ్ళకి తనకు ఎదురైన అనుభవం ఒక గుణపాఠం అని చెప్పుకొచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూసి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ చేయాలంటే మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.